Subscribe to Avadhana Saraswati Peetham YouTube channel. సభకు నమస్కారం. ఈ అవధాన ప్రక్రియ మీరందరూ ఇన్ని రోజుల నుంచి చూస్తున్నారు. అవధాన ఇతిహాసంలో తిరుపతి వెంకటకొల తర్వాత ఇంత ఉచ్చమైన పద్ధతిలో ఒక తెలుగు భాషే కాక తెలుగు సంస్కృత భాషల్లో ద్వంద్వ భాష అవధానం సహస్రావధానం చేయడం మన అవధాన ఇతిహాసంలో ప్రప్రథమం నేను అనుకుంటాను. ఇక్కడ కవి పండితులను తెలిసి ఉండొచ్చు కానీ నాకు అంత తెలియదు, బహుశా నేనైతే విని ఉండలేదు. ఇదే ప్రప్రథమం, ఇదే అంకురార్పణం అని నేను అనుకుంటున్నాను ఈ సహస్రావధాన ప్రక్రియకు. నాకు తెలుగు భాషతో అంత ఎక్కువ పరిచయం లేదు, అయినప్పటికీ అడిగినారు కాబట్టి ఒక వారిని అవధాన గారిని మన భారతమాత ఇప్పుడు ఏ స్థితిలో మనను గురించి అనుకుంటున్నదో ఒక పద్యం చెప్పమని అడుగుతున్నాను. మనందరి గురించి ఏమనుకుంటున్నదో. ఈ నా పిల్లలు సత్యధారణ కణాహేళ విలాసాత్మకులు, ఈ నా పిల్లలు సత్యభారణ కడాహేళ విలాసాత్మకులు, ఈనా పిల్లలు ధర్మచారణ కడాహింగోళ రావంచితులు, ఈనా పిల్లలు ధర్మచారణ కడాహింగోళ రావంచితులు, ఈనా పిల్లలు. ఈనా పిల్లలు పండితీడిత కడా హేవా తతాసారము, ఈనా పిల్లలు పండితీడిత కడా ఈనా పిల్లలు మల్లె మొగ్గలగుచు, ఈనా పిల్లలు మల్లె మొగ్గలగుచు, ఎంతైనను పొంగగా ఈ నా పిల్లలు సత్యధారణ కళాహేళా విలాసాత్మకులు, ఈనా పిల్లలు ధర్మచారణ కడాహింగోళ రాగాంచితులు, ఈనా పిల్లలు పాండితీరిత కడాహేవాకాసారము, ఈనా పిల్లలు మల్లె మొగ్గలగుచు, ఎంతైనను పొంగగాను ఈనా పిల్లలు మల్లె మొగ్గలను చు, ఎంతైనను పొంగను. తల్లి దృష్టిలో ఎప్పుడూ పిల్లలు సర్వగుణ పరిపూర్ణులుగానే కనపడుతూ ఉంటారు, కానీ తల్లికి ఎక్కడా లోపాలు కనపడవు పిల్లల్లో. అదే మాతృత్వం యొక్క ఘనత. Subscribe to Avadhana Saraswati Peetham YouTube channel. Like and share this video.